తిరునాగేశ్వరం తమిళనాడులోని కుంభకోణం నగరానికి తూర్పు వైపుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణాన్ని రాహుదేవుడికి అంటే రాహుగ్రహానికి అంకితమిచ్చిన పట్టణం. మరి ఈ తిరునాగేశ్వరంలోని నాగనాథస్వామి ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు తన సహచరి పార్వతీదేవితో దర్శనమిస్తాడు. రాహు విగ్రహం ఈ ఆలయంలో మానవ రూపంలో దర్శనమిస్తుంది. మరి ఎవరి జన్మ పట్టికల్లోనైనా రాహుగ్రహం దుష్ప్రభావాలు వారి జీవితంలో ఇబ్బందులను కలుగజేస్తాయి అంటారు. అందువల్ల నాగనాథస్వామి ఆలయంలో రాహును పూజిస్తే ఇటువంటి దురదృష్టాల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా సర్పదోషంతో బాధపడేవారు, మూర్ఛ లాంటి వ్యాధులు ఉన్నవారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ నిద్రించి మరుసటి రోజు ఆ స్వామిని అభిషేకిస్తే వారికి ఆ బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది. మరి ఈ ఆలయంలోని ప్రధాన అంశం రాహుకు చేసే క్షీరాభిషేకం. రాహుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని 9 నవగ్రహ ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో రాహు భగవానుడు తన ఇద్దరు భార్యలు నాగకన్ని నాగకన్ని నాగవల్లితో కూడిన రాహు భగవాన్ను సందర్శించుకోవచ్చు. మరి ఇక్కడ రాహు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుణ్ణి పూజించాడు. ఇతర దేవాలయాల్లో రాహు సర్పముఖాన్ని కలిగి ఉంటే నాగనాథస్వామి ఆలయంలో మాత్రం మానవ ముఖాన్ని కలిగి ఉండడం మరి ఇక్కడ ప్రత్యేకత. మరి ఈ ఆలయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టే క్షీరాభిషేకం అనేది ఎంతో ప్రత్యేకతను కలిగింది. క్షీరాభిషేకం సమయంలో రాహు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం అనేది ఈ ఆలయంలోని ముఖ్య లక్షణం. అందుకే చాలామంది తమ యొక్క సర్పదోషాన్ని తమకున్న జీవితంలో అడ్డంకులను ఆటంకాలను కష్టాలను తొలగించుకోవడానికి ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకంగా రావడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా మూర్ఛ లాంటి వ్యాధులు ఉన్నవారు ఈ ఆలయంలో రాహు గనక క్షీరాభిషేకాన్ని చేయిస్తే వారికి ఆ వ్యాధి నుండి విముక్తి అనేది కలుగుతుందని నమ్ముతారు. తిరునాగేశ్వరంలో రాహు భగవానుడు ఉన్నట్టే మరి దీని చుట్టుపక్కల 8 నవగ్రహ స్థలాలు అనేవి ఉన్నాయి. తిరునల్లార్లోని శనిగ్రహం, కంజనూరులో శుక్రగ్రహం, సూర్యనార్ కోయల్లో సూర్యుడు, తిరువెంకట్ అనే ప్రాంతంలో బుద్ధుడు, తింగలూరులో చంద్రుడు, కిజేరుంపల్లం కేతువు, ఆలంగుడిలో గురువు యొక్క గ్రహాన్ని మరి వైదేశ్వర్ కోయల్లో అంగారకుడు ఈ తిరునాగేశ్వరానికి దగ్గరగా ఉన్నాయి. కుంభకోణం నుండి ఈ 9 నవగ్రహాల ఆలయాలను దర్శించి తమ జాతక చక్రంలో ఉన్న గ్రహదోషాలను తొలగించుకోవడానికి అనేక మంది భక్తులు కుంభకోణం నుండి ఈ నవగ్రహ ఆలయాలకు వెళ్తూ ఉంటారు. కుంభకోణం నుండి మిగతా 8 నవగ్రహాలు ఉన్న మరి ఇప్పుడు మిగతా 8 గ్రహాలు ఉన్న ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యనార్ కోయిల్ తిరుమంగళంకుడి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సూర్యభగవానుడు ఉషాఛాయ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. క్రీస్తు శకం 1175-1120 మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడం విశేషం. పూజ తర్వాత ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆయురు ఆరోగ్యాలు సంప్రాస్తిస్తాయని. 9 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆయుష్ ఆరోగ్యం అనేది చంద్రగ్రహ దేవాలయం. 26కు 5 కిలోమీటర్ల దూరంలో చంద్రగ్రహ ఆలయం ఉంది. ఈ చంద్ర దేవాలయంలో చంద్రభగవాను దర్శనం సుఖాన్ని దీర్ఘ ఆయుష్ని ప్రసాదిస్తుందని, అంతేకాకుండా మనశ్శాంతిని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. కుజగ్రహ దేవాలయం ఇది కూడా 26కు 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమాపుతాడని భక్తుల విశ్వాసం. ఈ అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే వివాహం అవుతుందని భక్తుల యొక్క నమ్మకం. బుధగ్రహ దేవాలయం తిరువన్నేడు అంగారక ఆలయానికి 10 కిలోమీటర్ల దూరంలో బుధగ్రహ దేవాలయం ఉంది. ఇక్కడ స్వామి శ్వేతరణ్యేశ్వరుడు, అమ్మవారు బ్రహ్మ, విద్యాంబికాదేవి, రామాయణంలో ఈ దేవాలయం యొక్క ప్రస్తావన కూడా ఉంది. గురుగ్రహ దేవాలయం ఆలంగుడి కుంభకోణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఆలంగుడిలో ఉంది. ఈ ఆలయాన్ని గురు దక్షిణమూర్తి ఆలయంగా పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన దివ్యక్షేత్రం. గురుగ్రహ దోషాలున్నవారు ఆలంగుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే వారికి గురుగ్రహ దోషాలు తొలగిపోయి అభివృద్ధి అనేది కలుగుతుంది. శుక్రగ్రహ దేవాలయం కామంచకూర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి పాలశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలం అనే పేర్లు కూడా ఉన్నాయి. తమ భార్యల ఆరోగ్యం కోసం
తమ భర్తలు పూజలు చేస్తారు ఈ ఆలయంలో. ముఖ్యంగా శనిగ్రహ దేవాలయం తిరునల్లార్, ఇది కుంభకోణానికి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నదీ తీర్థంలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో వెలిసిన స్వామి పేరు దర్భరణ్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాలా ప్రీతి, అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ స్వామిని దర్భాధిపతి అని కూడా అంటారు. మరి ఇందాక చెప్పుకున్నట్టు రాహుగ్రహ దేవాలయం తిరునాగేశ్వరం కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాహుగ్రహానికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఇదే రాహుకాల సమయంలో ఇక్కడ పాలాభిషేకం చేస్తారు. ఆ పాలాభిషేకం జరిపినప్పుడు రాహు శిరస్సుపై నుండి పాలు పోస్తే మెడ వరకు వచ్చేసరికి పాలన్నీ నీలరంగులోకి మారుతాయి. మిగిలిన సమయంలో ఇలా జరగదు. మరి ఇక్కడ పూజలు చేసేవారికి రాహు దోషాలు తొలగిపోతాయి. కేతుగ్రహ దేవాలయం తిరువన్నేడు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో కేతుగ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం వద్ద ఒక ప్లేట్లో 7 ప్రమిదలలో దీపాన్ని వెలిగిస్తారు. మరి ఇవి కుంభకోణం చుట్టుప్రక్కల ఉన్న నవగ్రహ ఆలయాలు, వాటి యొక్క వివరాలు. ఏవైనా గ్రహ దోషాలు ఉంటే సో ఫ్రెండ్స్, ఇవి కుంభకోణం చుట్టుపక్కల ఉన్న నవగ్రహ ఆలయాల యొక్క విశేషాలు. మరి మీ జాతకంలో కూడా ఏవైనా గ్రహ దోషాలు ఉంటే ఈ ఆలయాలను సందర్శించి మీ దోషాలను తొలగించుకొని అభివృద్ధి, ఆరోగ్యం అనేది కలగాలని ఆశిస్తూ, మరిలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్, లైక్ చేస్తే మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.